Right, welcome to our channel. నేడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ప్రభుత్వం పైన మండిపడతా ఉన్నారు ఏదైతే గ్రూప్ పోస్టులకు సంబంధించి పెంచకుండా గతంలో వేసిన నోటిఫికేషన్నే తేదీలు మార్చి వేసింది ప్రభుత్వం అని చెప్పి టీఎస్పీఎస్సీ పైన కావచ్చు ఇటు ప్రభుత్వం పైన కావచ్చు మండిపడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది దాంతోపాటు ఈ గ్రూప్స్కి సంబంధించి అశోక్ సారు ఏదైతే మనకు తెలిసిన అందరికీ సుపరిచితులే అశోక్ సారు దాదాపు ఐదు రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అశోక్ సార్ ఆసుపత్రిలో ఉన్నారు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు సో తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఒక నిరుద్యోగ యువత అని చెప్పుకుంటూ ఉంటారు అలాంటి నిరుద్యోగ యువతకి ఇలా ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ ఉంది దాదాపుగా ఒక వేల సంఖ్యలో ఇలా గ్రూప్స్ కి సంబంధించిన ఆస్పిరియన్స్ ప్రభుత్వం పైన మండిపడతా ఉన్నారు గ్రూప్ పోస్టులు పెంచాలంటా ఉన్నారు అదేవిధంగా అశోక్ సారు దాదాపు ఐదు రోజుల నుంచి అమర నిరాహార దీక్ష చేస్తా ఉన్న ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన తీసుకోలేదు ఒక వ్యక్తి ఏదైతే నిరుద్యోగం పట్లన ఒక టీచర్ పోస్ట్లో ఉండి పోరాడుతూ ఉన్నాడు ఐదు రోజుల నుంచి కూడా గతంలో తెలంగాణ రాకముందుకు ఏదైతే ఉద్యమంలో ఏ విధంగా నిరాహార దీక్షలు చేశారో ఇప్పుడు అదేవిధంగా అదే కొనసాగుతోంది కాంగ్రెస్ పాలనలో అదేవిధంగా అశోక్ సార్ని పరామర్శించడానికి వెళ్ళడానికి యువతను కూడా ఇవాళ పోలీసులు అరాచకంగా కొట్టిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది సో ఇదే అంశంపైన వారి సతీమణి అశోక్ సార్ వాళ్ళ సతీమణి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మేడం చెప్పండి దాదాపు ఐదు రోజుల నుంచి కూడా సార్ అమర నిర్హార దీక్ష చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సో ఏంటి పరిస్థితి ఏందమ్మా సార్ పరిస్థితి ఇప్పుడు సార్ అయితే ఐదో రోజు అండి దీక్ష దీక్షని సార్ కంటిన్యూ చేస్తా అంటున్నారు కొంచెం మీరు సార్ ఏం చేయట్లేరండి సార్ పిల్లల కోసం కొట్లాడుతున్నారు ఆయన మీరైతే ఏవైతే మీరు మీ క్యాలెండర్లో మీరు చెప్పారో ఆ పోస్టులను సార్ అన్నీ కాకుండా ఎన్ని ఉన్నాయని చెప్పండి చెప్పాను సార్ అవి మీ పోస్టులు ఉన్నాయో చెప్తే సార్ నేను 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 దీక్ష విరమిస్తాను సార్ అంటే దీక్ష విరమించిన తర్వాతకి చర్చలకు పిలుస్తారంట మాకు ఆ చర్చల మీద నమ్మకం లేదు మాకు మాకు అందులో పోస్టులు మీరు పెంచుతారని నమ్మకం లేదు మన మీటింగ్ జరిగింది కదండి ఏసం కంపెనీ ఏసం జరుగుతుంది అన్నారు కదా అసలు నిరుద్యోగుల అంశం ఉందా దాంట్లో అసలుకి నిరుద్యోగులు ఇంత పోరాటం చేస్తున్నా అందులో ఏం లేదు చర్చల వల్ల మాకు ఏం రిజల్ట్స్ వస్తుందని మాకు హోప్స్ లేదు నేను ఆల్రెడీ సార్కి కూడా నేను నచ్చజెప్పే ప్రయత్నం చేశాను కానీ సార్ వినడం లేదు ఆయన సార్ అయితే వాయిస్ కూడా చెప్పడానికి కూడా ఎంత స్లోగా అంటే అసలుకి వాయిస్ కూడా రావటం లేదు సార్కి నేను అసలుకి నిన్న పైన ఫోర్త్ ఫ్లోర్ వేశారు అసలు ఎంత హీట్ ఉందంట ఆ రూమ్లో వాళ్ళు అంటున్నారంట ఆ రూమ్లోకి వెళ్ళి ఒక తొమ్మిది మంది చనిపోయారు సార్ సార్ ఉన్న వాళ్ళు తొమ్మిది మంది చనిపోయారు అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని ఎందులో ఎందుకు పెట్టాము తెలుసా ఈ శవాలను చూసి భయపడిపోతారని మేము పెట్టామని అంటున్నారంట వాళ్ళు దీక్ష దీక్ష చేసే మానసికంగా కృంగిపోతలేరండి అక్కడ వాతావరణం చూసి అక్కడున్న నిరంకుశం చూసి అక్కడ అసలుకి చూడడానికి కూడా ఎవ్వరు రానియట్లేరు అసలు ఇంటి దగ్గరనైతే అసలు మీడియా వాళ్ళని కూడా అలౌ చేయలేదు ఫుటేజ్లు ఏమైనా ఉంటే ఫుటేజ్లు కూడా మన వేరే ఛానల్ వాళ్ళు వాళ్ళు ఫుటేజు బలవంతంగా తీసుకొని డిలీట్ కూడా చేశారు ఇదేందండి చేసేది ఏదో అది ప్రజలకు తెలియాలంటే మీ ద్వారానే కదా ఈ విధంగా వాళ్ళని కూడా బెదిరిస్తే ఎలా బయటికి ఎలా పోతుంది సార్ని ఏమన్నా చేద్దామనుకుంటున్నారా మీరు బయటికి వెళ్ళకుండా సార్ని ఎన్నో సంఘాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలు ఉన్నాయి సో వీరందరికీ సార్ పోరాడుతూ ఉన్నారు ఐదు రోజుల నుంచి చేస్తూ ఉన్నారు ఎందుకోసం మేడం అంటే ఒక ప్రాణం త్యాగాన్ని పెట్టి కూడా చేస్తా ఉన్నారు మరి ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు అదే సార్ మాకు నీరెత్తినట్టుంది మా మా పార్టీ మా 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 ప్రభుత్వము మా ప్రభుత్వం అని ఓట్లేసి కాలు మొక్కి ఏళ్ళ మొక్కి వేయండి మనకి మంచి మంచి జీవితాలు వస్తాయి అసలుకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అనుకోలేదు నిరుద్యోగులు మాకు జాబులు వచ్చినాయని ఫీల్ అయ్యారు వాళ్ళు అసలుకి గవర్నమెంట్ వచ్చాక జాబులు కాదు కదా ఏది రాదని ఇప్పుడు అర్థమవుతుంది పెంచండి సార్ మీరు వేస్తున్నారు కదా రెండు వేలు మూడు వేలు పాపం గురుకుల పిల్లలు కష్టపడి మూడు సంవత్సరాలు చదివి ఇప్పుడు వాళ్ళు దగ్గర దగ్గర మూడు వేల పోస్టులు అంట మూడు వేల పోస్టులను బ్యాక్లాగా వేసుకున్నారు వీళ్ళు మిగుల్చుకున్నారా నెక్స్ట్ మళ్ళీ దీనికి యాడ్ చేస్తారా మీరు ఇవ్వండి వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వండి ఫస్టే మీరు జేఏల్ డిఎల్ ఆర్డర్ వైజ్గా మీరు డిఎల్ జేఎల్ టీజీటీ పీజీటీ నింపేస్తే అయిపోతుంది కదా ఏం మిగలకపో కదా మీరు ఎందుకు మీరు ఎందుకు తప్పిదం చేసారు మీరు ఆ పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుతున్నారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఫ్యామిలీని వదిలేసుకొని కోచింగ్ సెంటర్ల డబ్బులు కట్టి హాస్టల్లో ఉండి లక్ష లక్షలు ఖర్చు పెట్టి తీర ఫలితం వచ్చాక ఈ విధంగా వాళ్ళకి అన్యాయం చేయడం తగదు ఇది వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పోస్టులు రెండు వేలు మూడు వేలు అన్నారు అన్నేమొద్దా సార్ ఎన్నిస్తారో చెప్పండి మాకి గ్రూప్ వన్ ఒకటి అరవై పోస్టులు పెంచారండి గ్రూప్ టూ ఏం పెంచారు గ్రూప్ థర్డ్ ఏం పెంచారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రేపు ఎన్నికలు కూడా అంటారు అది కూడా అయిపోతుంది ఆ తర్వాత ఏం చేయలేము ఎవరు ఏం చేయలేరు సార్ మీకోసమే చేస్తున్నారు నిరుద్యోగుల నిరుద్యోగుల కోసమే చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరు అశోక్ సార్ ఇప్పుడు అమర నిరహార దీక్షలు ఉన్నారు కదా సో ఫైవ్ డేస్ అయిపోయింది మరి వారి ఆరోగ్యం పట్ల ఎలా ఉంది వైద్యులు ఏం చెప్తా ఉన్నారు వైద్యులు ఏం చెప్తున్నారండి సార్ ఇంకా ఇట్లా చేయడం మంచిది కాదు తనకి మంచిది కాదు ఇంకా బాడీ మొత్తం డిహైడ్రేషన్ అవుతుంది లివర్స్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది చెప్పండి మీరు అంటే నేను ఆల్రెడీ నేను చెప్పి చూశాను కూడా పర్సనల్గా చెప్పాను వద్దు అని చెప్పాను అని ఏది చెప్పినా కానీ అయితే వినట్లేదు అసలుకి నాకు రా నాకు నాకు న్యాయం జరగాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని నేను మేము ఆశపడి మేము గెలిపించాము ఇవ్వకుంటే ఎట్లా ఇంకెప్పుడు ఇస్తారు రేపు ఎలక్షన్స్ వస్తాయి ఆ తర్వాత ఇంకో ఎలక్షన్స్ వస్తాయి ఈ విధంగా ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తారు ఇప్పుడు మీరు ఈ రెండు వేలు మూడు వేలు ఫిలప్ చేయలేకపోతున్నారు రేపు ఐదు రెండు లక్షల ఉద్యోగాలు ఎలా నింపుతారని క్వశ్చనింగ్ చేస్తున్నాడు సార్ మరి రేవంత్ రెడ్డికి ఎందుకు అనిపించట్లేదు మేడం ఏమో సార్ నాకు అది అర్థం కావట్లేదు దళితులా లేకుంటే వీళ్ళని పట్టించుకోవద్దా లేకుంటే ఇలాంటి ఇట్లా ఉద్యమాలు చేస్తే మాకు రేపు కూడా వేరే వాళ్ళు చేస్తారని భయపడుతున్నారు అసలు ఏమనుకుంటారు నాకు ఏం అర్థం కావట్లేదు ఐదు రోజులైనా ఎవరు కూడా కనీసం హెల్త్ ఎలా ఉంది సార్ ఎలా ఉన్నారు ఏమంటున్నారు అని అడిగే నాదుడు ఎవరు లేదు మేధావులు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళు ఎక్కడ పోయారో నాకు ఏం అర్థం కావట్లేదు వాళ్ళ మౌనం మంచిది కాదండి ఒకసారి నోరిప్పి మాట్లాడండి చెప్పండి సార్ ఒకసారి మేధావులు ఎక్కడున్నారు కోదండరాం సార్ ఎక్కడ ఉన్నారు ఆకునూరు మురళి సార్ ఉన్నారు చదువుకున్న గొప్ప గొప్ప మేధావులు ఎక్కడికి వెళ్ళారు ఒక వాయిస్ ఇవ్వచ్చు కదా ఇదే ప్రజాపాలనలో ఒక వ్యక్తి ఇన్ని రోజుల నుంచి అమర నేరాల దీక్ష చేసుకుంటా ఉంటే గొప్పగా చెప్పుకుంటుంది కదా మేడం ప్రజాపాలన తీసుకొచ్చిన ప్రజల సమస్యలు అవునండి అవునండి అసలుకి సార్ నాకు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఇంత కఠినంగా ఉన్న సారు ఇంత చేస్తున్నా కానీ మినిమం కొంచెం అన్న కొద్దిగా నన్న కదలిక లేదు అసలుకి ఏమనుకుంటారో నాకు ఏం అర్థం కావట్లేదు అసలుకి ఈ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందో అర్థం కావట్లేదు లోపలికి ఎవరికి రానివ్వట్లేదు అలో చేయట్లేదు ఇన్ఫర్మేషన్ ఏం చెప్పట్లేరు చూడడానికి ఈరోజు సారి స్టూడెంట్ సార్ యొక్క విద్యార్థి అంటే మా సారిని ఇష్టపడే వ్యక్తి విత్ పర్మిషన్ తోటి లోపట సార్ సార్ ఎలా ఉండు ఆరోగ్యం ఎలా ఉందని బాధతో వచ్చి సార్ని పలకరిద్దామని వచ్చి ఒక స్టూ ఒక వ్యక్తి వస్తే ఒక స్టూడెంట్ విద్యార్థి వస్తే తనని మూతి మీద కొట్టారు సార్ మూతి వాళ్ళకు కొట్టారు బ్లడ్ బ్లడ్ చేతులకు మొత్తం బ్లడ్ పన్ను ఊడిపోయింది ఎందుకు డవలోడ్ వల్ల కొడతారండి వచ్చిన వాళ్ళని చూడడానికి డిపార్ట్మెంట్ ఇదేనా చేసేది ఇదే నేర్పించారా ట్రైనింగ్లో మీకు వచ్చిన వాళ్ళని ఈ విధంగానే రిసీవ్ చేసుకోమని చెప్పారా అసలు లోపలికి ఎవరికి రానివ్వట్లేదు రెండు అలో చేయట్లేరు చూడనిక కూడా రానియట్లేరు అసలుకి అసలు గవర్నమెంట్ ఏమనుకుంటుందో ఏం మాకేం అర్థం కావట్లేదు అసలుకి రేవంత్ రెడ్డి అన్నా ఒక్కటే చెప్తున్నా మా పాలన ప్రజాపాలన మా కోసమే గవర్నమెంట్ వచ్చింది నిరుద్యోగుల కోసమే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు నిరుద్యోగులకు జాబ్లు వచ్చినాయని ఫీల్ అయ్యారు పిల్లలు వాళ్ళకి అన్యాయం చేయకన్నా ప్లీజ్ అన్న వాళ్ళ జాబులు వాళ్ళకి ఇచ్చేయన్నా గురుకుల పిల్లలకు వాళ్ళకి జాబ్లు వచ్చినాయి అన్నారా వీళ్ళు రాసేవాళ్ళు పోస్టులు పెంచి పెంచితే వాళ్ళు రాసేవాళ్ళు వాళ్ళకంత ఉండదు వీళ్ళకి వచ్చినాయి అన్న మూడు వేల పోస్టులు వచ్చినాయి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడతాయి వాళ్ళ పిల్లలు ఫ్యామిలీస్ దగ్గర దగ్గర మీరు మూడు వేల కుటుంబాలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళ జీవితాంతా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారన్న ఒకసారి చూడండి నన్ను ఆలోచించండి అన్న ఒకసారి నేను ఇది నేను నేను మీరొక్కసారి మీకు మీరు మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎంత కృషి చేశారు వాళ్ళు ఆ జాబ్ కొట్టుకోవడానికి అంతకన్నా ఎక్కువ ఫ్యామిలీస్ వదిలేసుకొని లక్షల లక్షలు ఖర్చు పెట్టి జాబ్ను తెచ్చుకున్నారన్న ఆలోచించండి అన్న ఒకసారి ఉన్న పోస్టులు ఇవ్వండి అన్న కొత్త క్రియేట్ చేసి మేమేమి ఇవ్వటం లేదు అందులో మిగిలిపోయిన పోస్టులు నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించి ఒకసారి జాబులు వాళ్ళకి ఇవ్వండి అన్న మిమ్మల్ని తలుచుకుంటారన్న జీవితాంతము చూడండి అన్న పోస్టులు పెంచండి అన్న మిగతా డిఎస్సి అన్నారు ఇరవై ఐదు వేల పోస్టులు అన్నారు ఎటువైందన్న మెగాడిఎస్సి డిఎస్సి మెగాడిఎస్ అనే గొప్ప నిరుద్యోగులను అడ్డు పెట్టుకుని మీరు గెలిచిర్రు ఇప్పుడు నిరుద్యోగులకు మీరు నిరుద్యోగులను తొక్కిబడిస్తున్నారు ఇప్పుడు నాకు అందుకని గవర్నమెంట్ అసలుకి ఏం చేయాలనుకుంటుందో ఏం అర్థం కావట్లేదు అవును వాళ్ళే కదా తెచ్చింది ఒకసారి వాళ్ళకి పింఛనిచ్చే ముసలాళ్ళు కూడా అంటున్నారండి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చదువుకున్న పిల్లలకి ఏదో చేయలేదంట బీఆర్ఎస్ గవర్నమెంటు అందుకని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారంట ఇది గెలిచింది నిరుద్యోగుల వల్లేనని అసలు పండు ముస్లాం రేపు మాప చనిపోయే ముస్లామే కూడా చెప్తుంది అంతా ఉందన్న మీద నిరుద్యోగులు ఎందుకన్నా వాళ్ళకి అన్యాయం ఎందుకన్నా చేసేది ఆలోచించండి అండి ఒకసారి రేపు ఎంపీ ఎలక్షన్లు కూడా ఉన్నాయన్నా వాళ్ళు ప్రచారం చేస్తారన్న ఓట్లు వేయమని కోరుకుంటారన్న మీకు ఒకసారి ఆలోచించండి నిరుద్యోగుల తరపున మీరు ఉండండి నిలబడండి వాళ్ళు మీ సైడ్ ఉంటారు వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని చదవకుండా ఎట్లాగైనా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ను ఓడగొట్టాలనే ఉద్దేశంతో నడుము కట్టుకొని బిగించి పొలాలకు అక్కడికి ముసల దగ్గరికి ముసలవులకు పింఛని వస్తుంది మేము అయ్యామన్నా కానీ అమ్మ మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి జాబ్లు వస్తే నీకు పింఛను కాదు వాళ్ళకి జాబ్ వస్తే నేను జాతాడు నీ మనవళ్ళు కొడుకులు బాగుపడతారని ఒప్ప చెప్పి ముసలి ఒప్ప చెప్పి కూడా ఓట్లు ఇప్పించారన్న మీకు అర్థం కావట్లేదా చూడలేదా మీరు సోషల్ మీడియాలో చూడలేదా ఇప్పుడేమైందన్న ఇప్పుడే వాళ్ళకి రావట్లేదా నిరుద్యోగులకు ఆన్ అన్న మీకు ఇప్పుడు ఒక పదవి వచ్చింది కట్క వాళ్ళ అవసరం లేదా మీకు